మనుష్య జన్మ అనేటటువంటిది అన్ని జన్మలలోకి ఉత్కృష్టమైనటువంటి జన్మగా శాస్త్రం పరిగణించింది. ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడాలి అంటే నాకు తోచింది నేను, మీకు తోచింది మీరు మాట్లాడతాం. కానీ ఎవరు మాట్లాడింది సత్యము అంటే మనం మాట్లాడింది సత్యం కాదు, శాస్త్రము ఏది మాట్లాడుతుందో అది సత్యము. అందుకే ప్రమాణవాక్కు ఏది అన్నప్పుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఒక విషయాన్ని నిర్ణయించాలన్నా దానికి ఎవరికి అధికారం ఉంటుంది అంటే శాస్త్రం మనకు అధికారం ఉంటుంది. ఒక పని చెయ్యాలంటే అది ఎలా చెయ్యాలి అని చెప్పవలసి వచ్చినా శాస్త్రం మనకే అధికారం ఉంటుంది. ఈ పని చెయ్యవచ్చా చెయ్యకూడదా అంటే ఇది చెయ్యవచ్చని చెప్పవలసి వచ్చినా ఇది చెయ్యకూడదని చెప్పవలసి వచ్చినా అలా చెప్పేటటువంటి అధికారము కూడా శాస్త్రం మనకే ఉంటుంది తప్ప పక్షపాతము మనసులోకి ప్రవేశించేటటువంటి అవకాశం కలిగినటువంటి బుద్ధి ఉన్న మనుష్యులకు మాత్రం ఆ అధికారాన్ని కట్టపెట్టలేదు. జంతూణాం నరజన్మ దుర్లభం. చాలా దుర్లభమైనటువంటి నరజన్మ పొందినటువంటి వారు ఈ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని జీవించి ఉన్నత గతులు పొందాలి అని. మనకి రెండు మాటలు వాడతారు, ఒకటి కర్మభూమి ఒకటి ఫలభూమి అని రెండింటిని మనకి ప్రతిపాదన చేస్తారు. కర్మభూమి అంటే ఒక చోట పనిచేస్తారు, దాని ఫలితాన్ని వేరొక చోట అనుభవిస్తారు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక చోట కష్టపడి ఉద్యోగం చేస్తాడు, దాని ద్వారా అందుకున్న జీతంతో ఇంటికి వెళ్ళి సంతోషంగా కాలక్షేపం చేస్తాడు. అలాగే ఇది కర్మభూమి. ఇక్కడ శాస్త్రీయమైనటువంటి కర్మలను చేయవలసి ఉంటుంది. అలా చేయడం ఎందుకు అంటే భక్తితో చేసినటువంటి కర్మాచరణ వలన ఒక స్థితికి వెళ్ళిన తరువాత అన్ని సుఖముల కన్నా గొప్పదైనటువంటి వైరాగ్య సుఖాన్ని పొందమని శాస్త్రం యొక్క ప్రతిపాదన. వైరాగ్యం కన్నా సుఖం ఇంకొకటి ఉంటుంది అని ఎక్కడా చెప్పబడలేదు. అందుకే అటువంటి వైరాగ్య సుఖాన్ని పొంది ఆ వైరాగ్యాన్ని పొందిన తరువాత ఆత్రతను పొందితే భగవంతుడు సంతోషించి జ్ఞానాన్ని కటాక్షిస్తే ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత స్థితిని పొందితే దాన్ని మోక్షము అంటారు. మోక్షము అంటే విడుదల. దీని నుండి విడుదల అంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం కానీ, పుడితే కదా మరణించడం, ఇక మరణించవలసిన అవసరం కానీ లేకుండా జనన మరణ చక్రం నుంచి విడిపోతే దాన్ని మోక్షము పొందాడు అని చెప్పి చెప్తారు.